జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దాదాపుగా భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రయాణం చేయనున్నారు అనేది దాదాపుగా ఖరారైపోయింది. అయితే ఈ రెండు పార్టీలు కలిసి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నాయి, ఎలాంటి పొత్తు పెట్టుకోబోతున్నాయి అనేది ఇంకా ఎలాంటి క్లారిటీ రాకపోయినప్పటికీ, మొట్టమొదటిగా మాత్రం ఈ రెండు పార్టీలు కలిసి అమరావతి రైతుల ఆందోళనకు మద్దతుగా పోరాటం చేసే అవకాశాలు ఉన్నాయి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇదే రాజకీయాల్లో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ప్రచారంగా మారుతుంది. అయితే ఇదే టైంలో పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ జర్నీ విషయంలో ఎవరికి ఎవరి వల్ల లాభం అనే అంశం మీద కూడా ఇప్పుడు ఒక చర్చ మొదలైంది. అంటే భారతీయ జనతా పార్టీ వల్ల జనసేనకు లాభం చేకూరబోతుందా, లేదంటే జనసేన వల్ల భారతీయ జనతా పార్టీకి లాభం చేకూరబోతుందా? అయితే ఇక్కడ మనం తీసుకున్న టాపిక్ ఏంటి అంటే, చంద్రబాబుతో ఆయన దోస్తీ కడతారు అని మొన్నటి వరకు ప్రచారం జరిగింది. తెలుగుదేశం పార్టీ, జనసేన రెండు కలిసి ముందుకు వెళ్ళబోతాయి అన్నది. ఇప్పటికే కూడా వైసీపీ నేతలు ఆయనకి, చంద్రబాబుకి దత్తపుత్రుడని, తాజాగా నిన్న విజయసాయిరెడ్డి గారు కూడా ఒక ట్వీట్ చేశారు, బాసు ఆదేశించారు ఈయన అమలు చేశారు అని. అంటే వాళ్ళిద్దరూ కలిసే ఉన్నారు, కలిసే ముందుకు వెళతారు అని ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, మేము టీడీపీతో కలిసి లేము అని ఒక సంకేతం తెలియడానికి బీజేపీతో జత కడుతున్నారా పవన్ కళ్యాణ్ గారు? లేదు, కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి అది కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతోనే ముందుకు వెళితే అమరావతి రైతులకు న్యాయం చేయాలన్నా, రాజధాని విషయంలో ఏదైనా అడ్డుకోవాలన్నా, లేదంటే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలక పాత్ర పోషించాలన్నా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో దోస్తీ కడితేనే సాధ్యమవుతుంది అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఈ పొత్తు విషయంలో ముందుకు వెళుతున్నారా? అసలు పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకుంటున్నారా, లేదంటే కేవలం కలిసి నడిచి వెళ్లేందుకు ముందుకు వెళుతున్నారా, లేదంటే విలీనం చేయబోతున్నారా? ఎందుకంటే సాధారణంగా విలీన ప్రక్రియ అనేది జరగదు అనేది కూడా ఒక సమాచారం అందుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నట్టుండి జనసేనను కనుక భారతీయ జనతా పార్టీలో విలీనం చేసేస్తే జన సైనికులు చాలా హట్ అయ్యే ప్రమాదం ఉంది. పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకొని జనసేన పార్టీలో చేరి రోడ్డెక్కి ఆందోళనలు ఉద్యమాలు చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ పార్టీ మారిపోయినంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేసేసి ఆయన వెనకాల ఏ పార్టీలోకి పడితే ఆ పార్టీలోకి వెళ్ళిపోయేందుకు సిద్ధంగా ఉంటారా లేదా అనేది కూడా ఒకసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకోవాలి. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే, తెలుగుదేశం పార్టీతో ఇక జత కట్టకుండా ఈయన భారతీయ జనతా పార్టీతోనే ముందుకెళ్తారా, లేదంటే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీతో కలిసి ముందుకు వెళ్లేందుకు ఒక పక్కా ప్లాన్ రెడీ చేసుకున్నారా? ఇక ఇదే కనుక జరిగితే, ఎందుకంటే ఆల్రెడీ రేపు ఇద్దరు కలవబోతున్నారు కాబట్టి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి, ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి ఎలాగా భారతీయ జనతా పార్టీకి ఒక వైరం అయితే నడుస్తుంది. సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో పవన్ కళ్యాణ్ గారు కలుస్తున్నారు కాబట్టి ఈ వైరం తగ్గుతుందా, ఇంకా ముదురుతుందా? ఒకవేళ భారతీయ జనతా పార్టీతో చంద్రబాబు గారికి ఇంకా వైరం కనుక అలాగే కంటిన్యూ అయితే అది పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి మధ్య కూడా ఆ వైరం సేమ్ కాపీ పేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఆ వైరం ఇంకా, ఆ గ్యాప్ ఇంకా పెరుగుద్ది. అప్పుడు ఆ రెండు పార్టీలు కలిసి అయి బలం పుంజుకునేందుకు వైసీపీ మీద దాడి చేసినా, అలాగే తెలుగుదేశం పార్టీ సింగిల్గా దాడి చేసినా, ఏ రాయినా ఒకటే అవుతుంది చివరికి. ముగ్గురు ఒకే దారిలో వెళ్తున్నట్టు, కాకపోతే విడివిడిగా ఉండి రెండు దారిలో వెళ్తున్నారు కానీ మార్గం ఎంచుకున్న మార్గం అయితే మాత్రం ఒకటే అవుతుంది. సో ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారు తీసుకోబోతున్న నిర్ణయం ఏదైతే ఉందో, తెలుగుదేశం పార్టీకి తమకు ఎలాంటి సంబంధం లేదు, మేము కలిసి వెళ్ళట్లేదు అని ఒక మెసేజ్ ఇవ్వడానికే ఈ భారతీయ జనతా పార్టీతో పొత్తు విషయంలో ముందుకు వెళ్తున్నారా? ఒకవేళ ఆ పొత్తు తర్వాత జనసేనకి లాభం ఏంటి, కలిసి వచ్చేది ఏంటి, లేదంటే భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చేది ఏంటి ఏంటి అనేది మనం ఒక్క రెండు రోజులు ఆగితే ఒక క్లారిటీ వస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. స్టే ట్యూన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.